దేవుడు సాక్షి. ఒక గ్రామంలో గోవిందప్ప అనే దొంగ ఉండేవాడు. దొంగతనం అతని కుల విద్య. అతని తండ్రి తాతలు కూడా దొంగలే. గోవిందప్పకి ఒక చెల్లెలుండేది. ఆమెకు దేవుడు అని ఒక కొడుకుండేవాడు. ఆమె వాడిని దొంగతనం నేర్చుకునేందుకు గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడికి పుట్టుకతోనే దొంగకు కావలసిన లక్షణాలు ఏర్పడ్డాయి. అందుచేత వాడు మేనమామ శిక్షణలో అతన్ని మించిన దొంగగా తయారయ్యాడు. గోవిందప్ప దేవుణ్ణి వెంట పెట్టుకోకుండా దొంగతనానికి బయలుదేరేవాడు కాదు. ఒకసారి గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరో గ్రామం వెళ్లారు. వారు అక్కడ చేరేసరికి చీకట పడింది. అక్కడి న్యాయాధికారి శ్రీమంతుడు. ఆ సంగతి తెలిసి వాళ్ళ న్యాయాధికారి ఇంట దొంగతనం చేద్దామనుకున్నారు. న్యాయాధికారికి పిల్లలు లేరు. అయినా ఆయన భార్య తరచూ ఏవో నోములు చేసి ఉపవాసాలు ఉండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చేవాడు. ఈ సంగతి తెలిసి గోవిందప్ప దేవుడు పెద్దలాడే తమ పని ముగించుకుని పోదామనుకున్నారు. నాకు ఆకలి దహించుకుపోతోంది, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. నేను మేడ మీదకి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను, నువ్వు ముందొచ్చినా నేను ముందొచ్చినా ఈ చెట్టు కింద ఉండాలి అన్నాడు గోవిందప్ప. అతను పైకి వెళ్ళాడు. దేవుడు లోపల ప్రవేశించి దగ్గరగా వేసున్న తలుపు గడియ పెట్టి పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంటింటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. న్యాయాధికారి భార్య కొంగుపరుచుకుని కునుకుతీస్తోంది. దేవుడు మందిరం ముందు వంటకాలు పెట్టున్నాయి. సంగతి ఏమిటంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి భార్య రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి తినటానికి భార్య పాయసం పెసరట్లు చేసి భర్త కోసం ఎదురు చూస్తూ నడుము వాల్చింది. ఉపవాసం చేసి ఉండటాన ఆమెకి వెంటనే నిద్ర వచ్చింది. దేవుడు మెల్లగా వంటకాల వద్ద చేరి పాయసం పెసరట్లు పూర్తిగా తినేశాడు. ఇంకా ఉంటే తినేవాడు కూడా. వాడు జన్మలో ఎన్నడూ అలాంటివి తినేరగడు. వాడు వచ్చినట్టే వెళ్ళి పోదామనుకుంటూ ఉండగా వీధి వాకిలి తలుపు ఎవరో గట్టిగా బాదారు. ఆ చప్పుడుకు నిద్రపోతున్న ఇల్లాలు లేచి వచ్చే అంటూ వెళ్ళిపోయింది. బయటికి జారుకునే అవకాశం లేక దేవుడు వంటింట్లో ఆటక మీద ఎక్కి దాక్కున్నాడు. ఆ వచ్చినవాడు న్యాయాధికారి. ఆకలి దహించుకుపోతూ ఉండటం వల్ల ఆయన తిన్నగా వంటింట్లోకి వచ్చి వంట సిద్ధమైందా అని భార్యను అడిగాడు. మీకోసమే చూస్తున్నాను అంటూ ఆమె వచ్చి చూస్తే పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. న్యాయాధికారి కోపం ఆపుకోలేక, నేను వచ్చిందాక ఆగలేక అంతా నువ్వే తినుంటావు అన్నాడు భార్యని. నేనా? మీరు తినకుండా నేను ఏనాడని తిన్నానా? నేను తిన్నది లేనిది దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నది ఆమె. నువ్వు తినకపోతే ఇంకెవరు తింటారు అన్నాడు భర్త. నాకు కాస్త కొనుక్కు పట్టింది, ఆ సమయంలో దేవుడే తిన్నాడేమో అంది భార్య. దేహశుద్ధి చేస్తే గాని నువ్వు నిజం చెప్పవు అని భర్త అవతలకు వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి న్యాయాధికారి మీద కోపం వచ్చింది. వాడు అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి ఆవిడ నిజమే చెప్పింది. నేనే దేవుణ్ణి, మీ ఇద్దరు పలహారం నేనే తినేశాను, ఆవిడని ఎందుకు నిష్కారణంగా కొట్టడం అన్నాడు. న్యాయాధికారి తెల్లమొహం వేసి దేవుడికేసి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో బయట నుంచి దేవుడు అంటూ చిన్నగా పిలుపు వినిపించింది. వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు. గోవిందప్ప మేడ మీద ఎంత వెతికినా డబ్బు దొరకలేదు. కొద్దిసేపటికి అతనికి వంటింట్లోంచి గట్టిగా మాటలు వినిపించాయి. దగ్గరికి వచ్చి వింటే దేవుడు అన్న మాట దేవుడు గొంతు వినిపించాయి. తన మేనల్లుడు ఇంటివారికి దొరికిపోయాడని భయపడి పిలిచి చూశాడు. దేవుడు వస్తున్నానంటాం విని గోవిందప్పకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళిద్దరు తిరిగిపోయేటప్పుడు దేవుడు చెప్పిందంతా విని గోవిందప్ప, దొంగ అంటే నువ్వే దొంగవురా, దొంగతనం చేసింది కాక చేశానని ఇంటిలి పదికి చెప్పొచ్చేశావు అని మెచ్చుకున్నాడు. న్యాయాధికారి భార్యకు వాళ్ళు దొంగలై ఉంటారని తట్టి పట్టుకోండి అలా నిలబడతారే అని హెచ్చరించిన మెదట న్యాయాధికారి బయటికి పరిగెత్తాడు. కానీ అప్పటికే దొంగలు కనుమరుగైపోయారు. ధన్యవాదాలు.